గ్రామంలో గాలిగుండ్ టీకాలకి మొదలెడుతున్నాము. దీనికి హాజరైన మన గౌరవనీయుల ఎమ్మెల్యే సాహెబ్ గారికి, ఎంపీడీ గారికి, గ్రామ సర్పంచులకు, ఎంపీడీసీలకు, గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులందరికీ, మరియు మా స్టాఫ్కి నా నమస్కారాలు. ఇవాళ మనము మన అంతర్గా గ్రామంలో బర్రెలకు ఆవులకు గాలిగుండ్ టీకాలు అంటే గాలి సోకకుండా మన ప్రికాషనరీ ముందు జాగ్రత్తగా టీకాలు వేస్తున్నాము. ఈ టీకాలు ఎందువల్ల అంటే మనకు ఈ సీజన్లో గాలి సోకే ప్రమాదం ఉంటుంది. గాలి లక్షణాలు ఎలా ఉంటాయంటే నోరును చొల్లు కారడము, చొల్లు వచ్చేసి నోటి నుంచి మోకాల దాకా కారుతుంది. ఈ గాలి లక్షణాలు ప్లస్ జ్వరం ఉంటుంది. జ్వరం వచ్చేసి 2 రోజుల నుంచి 6 రోజుల వరకు జ్వరం ఉంటుంది. ఈ వ్యాధి వల్ల మనకు మెయిన్గా కారణంగా ఏంటంటే పాల ఉత్పత్తి అనేది చాలా తగ్గిపోతుంది. పశువు మరణించడం అనేది తక్కువ, పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఒకవేళ కట్టి ఉన్న పశువులు ఉంటే అవి ఈడ్చుకుపోతాయి. ఓకే, దీనివల్ల రైతులకు ఆర్థిక నష్టం బాగా జరుగుతుంది. కాబట్టి మన ప్రభుత్వం వచ్చేసి మనకు ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి గ్రామంలో మన ఈ ఆవులకు కానీ బర్రెలకు కానీ పాలిచ్చే వాటికి స్పెషల్లీ దానికి తోడు ఎడ్లకు దూడలకు కూడా గాలిగుండ్ టీకాలు వేయడం జరుగుతున్నది. మన అంతర్గ్రామ గ్రామంలో మొత్తం బర్రెలు వచ్చేసి 350 దాకా ఉంటాయి. అలానే ఆవులు వచ్చేసి 110 నుంచి 150 దాకా ఉంటాయి. ఓకే, కాబట్టి ప్రతి రైతుతో మనకు కోరేది ఏమనగా అందరూ ఈ టీకాలు వేయించుకోండి. టీకాలు వేయించుకోండి. దీంతోపాటు మీకు ఈసారి పోగులు ఇస్తున్నాము. జగిత్యాల మండల పరిధిలోని అంతర్గామ గ్రామంలో ఈరోజు గాలికుంటు వ్యాధి, ఇంగ్లీష్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు, అది రాకుండా
ఈరోజు టీకాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వెటర్నరీ డాక్టర్స్ కు వాళ్ళ సిబ్బంది అందరికి అదే విధంగా గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి ఉప సర్పంచ్ గారికి గౌరవ మండల ప్రదేశ అధ్యక్షులు శ్రీ గంగరాజన్ గౌడ్ గారికి రైతు బంధు సంస్థ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ అదే విధంగా వడ్రకాలి సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి పాతిక మిత్రులకు రైతులకు ముఖ్యంగా రైతులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనుషులతో పాటు పాడి పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఇనాడు ప్రతి గ్రామంలో ఆవులు గాని ఎడ్లు గాని బర్లు గాని ఉంటే వాటికి ఈ గాలికుంటు వ్యాధి ఏదైతే వస్తుందో అది రాకుండా ముందే నివారించడానికి టీకాలు ఇస్తున్నారు ఎప్పుడు కూడా మనం చెప్తా ఉంటారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అంటే రోగం రాక ముందు మనం నివారణే ముఖ్యం మనం కూడా చిన్న పిల్లలకు టీకాలు వేయిస్తాం అట్లనే పశువులను కూడా మనం మీ అందరితే రైతులకు మేము చెప్పేది ఏం లేదు ఎందుకంటే మీరు నిజంగా చెప్పాలంటే కుటుంబ సభ్యుల్లాగానే వాళ్ళని కలుపుకొని పోతారు ఆ పశువులు ఆవులు కానీ బర్రెలు కానీ గొర్రెలను కానీ ఎప్పుడు కూడా సాధు జంతువులాగా మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులుగా పెంచుకుంటారు మీ అందరికీ తెలిసిన విషయమే ఈనాడు చాలామంది కూడా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు ప్రతి వారు కూడా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకొని టీకాలు వేయించాలి అట్లనే పోయిన సంవత్సరం కూడా గొర్రెలకు మేకలకు కూడా నటల మందు కూడా కార్యక్రమం వేయడం జరిగింది అది కూడా మళ్ళీ త్వరలో ప్రారంభిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ప్రతి ఇవాళ ఎంత అత్యాధునిక యుగం వచ్చినా కానీ భగవంతుడు ఇచ్చినవి న్యాచురల్ తల్లి పాల తర్వాత శ్రేష్టమైనవి ఆవు పాలు తల్లి పాల తర్వాత శ్రేష్టమైనవి మరి అలా మన మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం కానీ వివిధ విటమిన్ ఏలు కానీ ఇంకా రకరకాల లవణాలు కానీ రావాలంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ పాలు పెరుగు పాల ఉత్పత్తులు అన్నిటికంటే శ్రేష్టం ఇవాళ రేపు ఇవాళ ప్రపంచీకరణ అయిన తర్వాత కోకో కోలా దిక్కు థమ్స్అప్ల దిక్కు పోతుంది కానీ ఆ పాతకాలం సల్ల మజ్జిగ గంజీ అంబలే ఎంతో శ్రేష్టం కాబట్టి ప్రజలందరూ కూడా పాడి ఉత్పత్తుల వైపు మొగ్గాలి ప్రతి వాళ్ళు కొంత పాలు ఎక్కువ వాడితే మజ్జిగ పెరుగు అట్లాంటివి వాడితే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది దాని ధర ఇంకా కొంచెం పెరిగితే రైతుకు కూడా లాభం అవుతుంది ఈ మధ్యకాలంలో ఒక గోదావరి జిల్లాలో రైతు చెప్తా ఉండే 50 రూపాయలకు తక్కువస్తే గిట్టుబాటే అవుతలేదని మరి మనమేమో సెంటర్లకు పోస్తే ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం 4 రూపాయల లీటర్ చొప్పున సభ్యత్వం ఉన్న వాళ్ళకు ఎక్కువ ఇస్తున్నది అయినా కానీ ఇంకా కొన్ని చోట్ల రైతులు సరిపోవట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు అంతకుముందు అయితే ఇంకా పశువులు చాలా ఉండే మన అంతర్గామంలో రోజు రోజుకు తగ్గుతున్నాయి ఇప్పుడు నీటి వసతి పెరిగింది కాబట్టి కొంత యువకులు డైరీ వైపు మొగ్గాలి జైత్యాల పట్టణం కూడా చాలా దగ్గర ఉన్నది ఈ నాకు కొంతమంది చెప్పేదాన్ని బట్టి పశువులు పెంచడం ఒక ఎత్తు పాలు పిండడం ఒక ఎత్తు దాన్ని మార్కెటింగ్ అమ్ముక రావడం ఒక ఎత్తు ఎవరైతే రిటైల్లో అమ్ముకొస్తున్నారో వాళ్ళే ఎక్కువ లాభపడుతున్నారు మిగతా అంతా కూడా ఆడికాడికి అవుతున్నారు ఏదైతే నిరుద్యోగులు ఉపాధి లేని యువకులు ఆ ఉదయం పూట ఈ పని చేసుకుంటే ఒక రెండు మూడు గంటలు దీన్ని కేటాయిస్తే కొంత లాభదాయకంగా ఉంటుందనే భావన అందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈనాడు జియో ట్యాగింగ్ ఆ చెవుకు పోగేస్తారంటారు ఆ జియో ట్యాగింగ్ కూడా ఇస్తూ ఉన్నారు అంటే మున్ముందు మళ్ళీ ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తుంది గతంలో అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకంలో ఉంటే నాకు కూడా తెలిసి మూరపల్లి కాడ ఒక బర్రె చచ్చిపోతే 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది 50 నుంచి 70,000 రూపాయల వరకు కూడా ఇన్సూరెన్స్ పథకం ఉన్నది ఆ పథకాన్ని ప్రారంభించబోతున్నారు కాబట్టి ముందుగానే కొంత జియో ట్యాగింగ్ చేసి అంతా ఆన్లైన్ లిస్టు కార్యక్రమం కూడా చాలా పశు వైద్య శాఖ అధికారులు ప్రారంభించారు ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులకు పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ